అసెంబ్లీలో జ్యోతి బాపులే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అని మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ కవితపై ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అప్పుడు పూలే విగ్రహ ఏర్పాటును ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని అన్నారు. అప్పటి సీఎం అడ్డుకున్నారా లేదా స్పీకర్ అడ్డుకున్నారా అనేది స్పష్టం చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ లబ్ధిని పొందడం కోసమే ఇప్పుడు ఈ అంశాన్ని కవిత తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వం వారిది 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల తర్వాత వారు గుర్తు వచ్చిండ్రు. మహాత్మా జ్యోతిబా ఫౌలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు వారు చెప్పే ఆలోచన, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు ఎందుకు పెట్టలేకపోయినారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఫస్ట్. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, వారు పెట్టాలనుకుంటున్నారు, మంచిదే. ఈరోజు మేము వారు పెట్టిన ప్రగతి భవన్ పేరు, ఇది 10 మందికి తెలియజేసే విధంగా మేము చెప్తా ఉన్నాము. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవనాన్ని నామకరణం చేసిన మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు లెజిస్లేచర్ అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. అటు చైర్మన్ గారే ఉన్నారు కదా, ఇటు అసెంబ్లీ స్పీకర్ గారు ఉన్నారు. దీనిలో ముఖ్యమంత్రి గారిది ఏంటండి, అంటే ఉదాహరణ చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు చేయకుంటే మాట్లాడటం సరికాదు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేని అడుగుతారు, వారికి పూర్తి స్థాయిలో అధికారం ఉండే ఉన్నప్పుడు ఎందుకు